గ్లోబల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఢిల్లీలో నిర్వహించిన మిస్టీన్ తెలంగాణ 2023 అందాల పోటీలో హైదరాబాద్ మణికొండకు చెందిన అత్తిలి లక్షణ మిస్టీన్ ఆఫ్ తెలంగాణ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మణికొండ ఆమె నివాసంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డగా తాను గర్వపడుతున్నానని తెలిపారు. తెలంగాణ గౌరవ మర్యాదలను ఎల్లప్పుడూ కాపాడటానికి కృషి చేస్తానన్నారు. తాను టైటిల్ గెలుచుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్ర అమోఘమైందని, వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఈ వయసులో స్వయం కృషితో పాటు తల్లిదండ్రుల చేయూతో కూడా ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరని లక్షణ అత్తిలి తెలిపారు. ఈ అవార్డును తెలంగాణ దశాబ్దోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అంకితమిస్తున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ లక్షణ అత్తిలి, మిస్ టీమ్ తెలంగాణ 2023. సో నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో తెలంగాణ రీప్రజెంట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఫిబ్రవరి 4 ఆడిషన్ ఇచ్చాను హైదరాబాద్లో. సో అక్కడ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను ఫైనలిస్ట్గా. ఢిల్లీలో ఫైనల్స్ జరిగాయి. సో ఒక 5-day ప్రోగ్రామ్ నడిచింది. సో డే 1 వాళ్ళు ఇంట్రొడక్షన్ రీజనల్ రౌండ్ జరిగింది. సో అక్కడ చాలామంది డిఫరెంట్ స్టేజ్ నుంచి చాలా కాంపిటేటివ్గా వచ్చారు. బట్ I believe that I have out excelled that. And day 2 la ite portfolio shoots and international groomers vacharu like Lokesh Sharma and Kirti Mishra. So vallandarto baaga interact ayan and I really liked it. And Ali Sharma, my show director, she has excelled her work in every possible way and I'm really thankful to have her. So alaga day 3 lo malli mana portfolio shoots aipoyina tarata maaku grooming sessions ayyayi. సో ర్యాంప్ వాక్, దాంతో పాటు మోడలింగ్, కొరియోగ్రఫీ, అలా డే 3 అంతా సాగేసింది. సో బేసిక్లీ మాకు టైం అంతా దొరకలేదు. మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత 4 అయిపోతుంది. సో మాకు రెస్ట్, స్లీప్, ఫుడ్ అంతా ప్రాబ్లమాటిక్ అయింది. బట్ చాలామంది చాలా కాంపిటేటివ్గా చాలా హార్డ్ వర్కింగ్ చేసి ఈ పొజిషన్కి వచ్చారు. అండ్ డే 5 ఫైనల్గా అయితే మాకు ర్యాంప్ ట్రైనింగ్, ఇంకా ఫైనలీ దే హ్యావ్ గివెన్ ది ప్లాట్ఫామ్. సో డే 6 మెయిన్ గ్రాండ్ ఫినాలే. మార్నింగ్ 12 స్టార్ట్ అయింది మేకప్, హెయిర్ స్టైలింగ్తో. అండ్ 6 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మలైక అరోరా మాకు జడ్జ్ వచ్చింది. సో తను అందరికీ క్రౌనింగ్ చేసి స్టేట్ టైటిల్ విన్నర్స్గా చేశారు. సో ఆ టైటిలింగ్ విన్నర్స్లో నేను స్టేట్ టైటిల్ విన్నర్ ఆఫ్ తెలంగాణ 2023ని రిప్రజెంట్ చేస్తున్నాను. సభ్యులందరికీ నమస్కారాలు. మా పాప ఇంటర్మీడియట్ చదువుతోంది, లక్షణ నాకు పెద్ద కూతురు. సో చిన్నప్పటి నుంచి నా పాపకి ఈ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు తెలియదు. రీసెంట్గా ఏదో సోషల్ మీడియాలో న్యూస్ చూసి డాడీ నన్ను వెళ్ళమంటా ఉంది. బట్ మన కల్చర్లో మోడలింగ్ అంత ప్రమోట్ చేయలేం కాబట్టి అందరూ వెనకందుకు వేస్తారు ఫాదర్స్ అందరూ. బట్ నేను పాప కోరిక తీర్చాలని చెప్పినని
పాపకు ఉన్న ఇంట్రెస్ట్ కోసం అని చెప్పానని దాంట్లో వెళ్ళమని చెప్పాను. నేను పాపతోనే మొదటిసారి ఇక్కడ హైదరాబాద్లో ఆడిషన్స్ కాల్ ఫర్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 500 to 1000 మెంబర్స్ వచ్చారు. ఆ 1000 మెంబర్స్ నుంచి మిస్ టీన్గా ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి మళ్ళీ ఢిల్లీలో ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 5 డేస్ నేను ఆ వర్క్ అంతా పక్కన పెట్టి, నా రెగ్యులర్ షెడ్యూల్ పక్కన పెట్టి, పిల్లలకంటే ఎక్కువేం లేదని చెప్పానని అక్కడే ఉండి 5 డేస్ డే అండ్ నైట్ కేర్ చూసుకుని ఆ తర్వాత చాలా సఫర్ అయింది పాప కూడా. ఎందుకంటే అన్ని స్టేట్స్ వచ్చాయి, మనది తెలంగాణ స్టేట్ కాబట్టి రీసెంట్ బోర్న్ స్టేట్, 10 ఇయర్స్ కూడా లేదు కాబట్టి పెద్ద ప్రియారిటీ ఇవ్వలేదు వాళ్ళు. ఈవెన్ దెన్ పాప బాగా హార్డ్ వర్క్ చేసింది. ఈ హార్డ్ వర్క్ చేసి నిద్రపోకుండా ఉండేది, ఎట్లాగైనా నేను ఈ అవ్వాలి, నేను దీంట్లో మోడలింగ్లో 1 అవ్వాలి, తెలంగాణ రిప్రజెంట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసింది. లాస్ట్ నిన్న నైట్ గ్రాండ్ ఫినాలే జరిగింది. దానికి మలైకారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. బట్ అట్ ది ఎండ్ టీమ్ తెలంగాణ అయ్యింది పాప. నాకు చాలా ఆనందంగా ఉంది. 10 ఇయర్స్ అయిన తెలంగాణ ఆవిర్భవించి 10 ఇయర్స్ అయిన సెలబ్రేషన్లో పాప కూడా తెలంగాణ తరఫున మిస్ టీన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని నేను నా పాప డిసైడ్ అయింది ఏంటంటే మన తెలంగాణ స్టేట్కి అంకితం చేయాలని, కేసీఆర్ గారికి అంకితం చేయాలని మేము అనుకుంటున్నాం. మీడియా వాళ్ళకి, తెలంగాణ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. సో మా డాటర్ షీ వన్ ద మిస్ టీన్ గ్లోబల్ మిస్ టీన్ తెలంగాణ. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్.